విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి సగర్వంగా చాటిన మహానుభావులు. మీ చెప్పులు దుడిచేవాడు కూడా భారతీయుడే, మీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే, మీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే, చివరకు మీ ప్రాణాలు తీసేవాడు కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్! అచంచలమైన నట విశ్వరూపం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే పదానికి అసలైన ఉదాహరణగా నిలిచి తెలుగు చిత్ర పరిశ్రమకు నటనాలయంలా భారతీయ సినిమా గర్వపడే ఓ అద్భుత శిఖరం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎంత మాట, ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు, కాకూడదు. ఇది కుల పరీక్షయే ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఆయన అశేష జనాదరణను, ప్రేక్షక ప్రేమను సంపాదించుకున్నారు. మహాభారత రామాయణాలలో పాత్రలు ప్రాణం పోసుకుని వచ్చినట్టు తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా ఒక కారణ జన్ముడిలా మారారు ఎన్టీఆర్. ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. 1949లో మన దేశంతో మొదలైన వీరి సినీ ప్రస్థానం దాదాపు 300కు పైగా చిత్రాలలో నటించి సుమారు 100కు పైగా విభిన్న పాత్రలు పోషించి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శక నిర్మాతగా ప్రజలకు విజ్ఞానాన్ని వినోదాన్ని పంచి ఇంతటి ఆదరణ అభిమానమిస్తున్న ప్రజలకు ఆయన వంతు సహాయ సహకారాలను మంచిని అందివ్వాలని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్ర పదవ ముఖ్యమంత్రిగా దేశ క్రియాశీల రాజకీయాల దురంధరుడిగా ఎదిగారు. ఆయన సిద్ధాంతాలను, నటనను వారసత్వంగా తీసుకుని వారి తరువాత తరాల వారు కూడా ఎంతో గౌరవమైన స్థానాల్లో ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జై తెలుగుదేశం! అంతటి మహోన్నతమైన వ్యక్తి జీవితం ఆధారంగా ఓ చిత్రరాజం తెరకెక్కడం మన తెలుగువారు చేసుకున్న అదృష్టం. కృషి గారి దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ గారి స్వీయ నిర్మాణంలో ఎన్టీఆర్ గా శ్రీ బాలకృష్ణ గారే వారి తండ్రి పాత్రను పోషించటం ఎంతో మహదానందదాయకం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నీ నామమే మా తారక మంత్రం, నీ అడుగుజాడలే మా రాచబాటలు, నీ మాటలే మా శిరోద్ధార్యం. జోహార్ ఎన్టీఆర్. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది, మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది. ప్రతి నిమిషం మీ కుశలాలు కాంక్షించే మీ నందమూరి బాలకృష్ణ.